సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన ఎంత ఘోరంగా ప్రభుత్వం వేధిస్తుందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే మనం చూసుకోవచ్చు అనమాట, వేధించారు, ఓటు తీసేశారు. ఏపీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వం కసి. డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుపై 5 ఏళ్ళుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం చివరికి ఆయన సతిమని ఓటు హక్కు లేకుండా చేసింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో నివసించే ఏపీ వెంకటేశ్వరరావు ఆయన సతిమని ఆలూరి కవితకు లయోలా కళాశాల ప్రాంగణంలో 50వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు ఉండేవి. ఓటు వేసేందుకు సోమవారం ఉదయం ఇక్కడ దంపతులు ఇద్దరు కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా జాబితాలో నుంచి పేర్లు తొలగించినట్లుగా ఉందని అధికారులు అయితే తెలిపారు. వారి పేర్లు ఉన్న చోట డిలీటెడ్ అని ఉందని చూపించారు. ఏబీవి ఆయన సతీమణి పేర్లు డిసెంబర్ వరకు కూడా జాబితాలో కొనసాగాయి. ఆయనకు ఎలాంటి నోటీసు సమాచారం ఇవ్వకుండానే ఓటు తొలగించేశారు. అక్రమ కేసులు, సస్పెన్షన్లు, పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులతో 5 ఏళ్ళుగా కక్ష సాధించిన జగన్ ప్రభుత్వం చివరికి ఇలా పైశాచిక ఆనందం పొందింది. గతంలో జగన్ ప్రభుత్వం వేధింపులకు గురైన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సి అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా ఏపీలో ఉద్యోగులను ఎంత దారుణంగా చూస్తుందో మీకే తెలుస్తుందని చెప్పేసి ఈయన అయితే అంటున్నారు. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.